1880 ఆ ప్రాంతంలో లేబల్ అనేక ఒక కెప్టెన్ లేబల్ అనే ఒక ఆయన బ్రిటిష్ సోల్జర్ ఆయన కేజీఎఫ్ వెళ్ళి ఏదో యాదృచ్ఛికంగా కేజీఎఫ్కి వెళ్ళాడు, అక్కడ బంగారు తవ్వడం చూశాడు. ఇక్కడ మనం తబ్బిస్తే బాగుంటుంది కదా అని మైసూర్ రాజా గారు దగ్గర లీజ్ తీసుకుని పర్మిషన్ తీసుకుని తను కొంత మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మైన్స్ డెవలప్ చేశాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత తను కూడా తగినంత డబ్బు ఖర్చు పెట్టలేకపోయాడు. అందువల్ల వేరే వేరే కంపెనీలందరూ ఇన్వైట్ చేసి మీరందరూ ఇక్కడ సెటప్ చేసుకుని వర్క్ చేయండి అని ఆయన చెప్పాడు. వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా ఇదే ఇబ్బంది పడడం వల్ల జాన్ టైలర్స్ అనే కంపెనీ ఇంగ్లాండ్ నుంచి వాళ్ళు వచ్చి వీళ్ళందరి యొక్క మైన్స్ తీసుకుని వాళ్ళు ఒక యూనిట్గా డెవలప్ చేశారు. అప్పుడే ప్రజెంట్ కేజీఎఫ్ షేప్ స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు కేజీఎఫ్కి మనం వెళ్ళామంటే సపోజ్ ఆకాశంలో చూసామనుకో, అప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ పెద్ద షాప్స్ అని ఉంటాయి. ఆ షాప్స్ అంటే మన పెద్ద బావి రౌండ్గా కనిపించే లోపల చాలా లోతుండే బావి ఎలా ఉంటుందో అలాంటివి, మన బావి కంటే ఎక్కువ వెడల్పు, చాలా లోతు. అక్కడ షాప్ అంటే ఒక గిఫ్ట్ షాప్ ఉంది, అది ప్రపంచంలో అంతకంటే లోతు షాప్ ఎక్కడా లేదు ఇప్పటిదాకా. ఈ రోజు దాకా కూడాను ఇప్పటిదాకా ఎక్కడ లేదు. అది 7,000 అడుగు లోతు తవ్వారు ఒకే షాఫ్ట్.